ఏపీలో ఓట్లు తొలగించే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఫామ్ 7 పెట్టి ఎవడో ఓటు తొలగించాలని ఎవడో పెట్టడము, ఒక నియోజకవర్గంలో 15,000 ఓట్లు తొలగించాలంటూ కేవలం 10 మంది పేర్లతో అప్లికేషన్ రావడం, వీటన్నింటిని ఎన్నికల సంఘం వెనక ముందు చూడకుండా ఆ బిఎల్ఓలు ఆ చదువు ఉండలేని ముడాకొడుకులకు అప్పచెప్పి ఓట్లు తొలగించడం. అంటే ఒక బతికి ఉన్న వ్యక్తికి ఓటు తీసివేయడం అంటే వాడు చనిపోయినట్టే లెక్క. ఓటు హక్కు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, ఆయుధం. ఎవడు అధికారంలో ఎవరిని అధికారంలో ఉంచాలి, ఎవరిని అధికారంలో ఉంచి దించాలి అని తేల్చే ఆయుధం. ఇలాంటి ఆయుధాన్ని గుంజుకుంటారా? అందుకే సిటిజన్ ఫర్ డెమోక్రసీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఒక వినతి పత్రం సమర్పించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అసలు ఉన్నాడా పోయాడా అనేది కూడా ఎవడో తెలియడంలా. ఒక నియోజకవర్గాల నుంచి 10,000 15,000 ఓట్లు తొలగించాలని అప్లికేషన్ వస్తూ ఉంటే ఇటు గడి తింటున్నాడా గడి పీకుతున్నాడా అర్థం కావడం లేదు. ఇక సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఐఏఎస్, ఐపీఎస్, మేధావులు, ఐఆర్ఎస్, ఇది రిటైర్డ్ ఎంపీపుల్ అంతా అరే ఇలా ఓటు హక్కు ఇలా తీసివేస్తే ఎలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు తీసేయడానికి వీరెవరు అంటూ ఒక వినతి పత్రం సమర్పించింది. ఇక ఈ సిఎఫ్డి కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక వినతి పత్రం ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఈ ఓట్లు చేర్చడము తొలగించే కార్యక్రమం చేపట్టారు. వీరంతా ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారు. గతంలో ఈ పని టీచర్లు చేసేవారు, చాలా చదువుకున్నవారు, నిబద్ధతతో ఇల్లు తిరిగి ఎవరు ఓటు ఉంచాలి, ఎవరు ఓటు తీసివేయాలి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం చేసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వైసీపీ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎవడు ఓటు ఉంచాలి, వాలంటీర్ చెప్పినట్టు ఎవడు ఓటు తీసేయాలి, ఆ రెండే వాళ్ళకి ప్రామాణికంగా ఉన్నాయి. దీనిపై ఇప్పటికే ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేసు హైకోర్టును ఆశ్రయించారు. ఇక పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు కూడా హైకోర్టును ఆశ్రయించారు. అంటే ఇటు ప్రతి వాడు హైకోర్టుకి వెళ్ళటం ఎలా సాధ్యమవుతుంది? 175 నియోజకవర్గాల్లో ప్రతి వ్యక్తి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి, హైకోర్టుకి వెళితే తప్ప రాష్ట్ర ఎన్నికల అధికారి కళ్ళు తెరవడా? ఒక నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఓట్లు తొలగించాలని ఎప్పుడైనా గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక నియోజకవర్గంలో 20,000 ఓట్లు తొలగించాలని అప్లికేషన్స్ ఎప్పుడైనా వచ్చా? ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? కేవలం 1-2% మాత్రమే ఓటర్ లిస్టులో చేంజెస్ ఉండాలి. అలాంటిది 10% 15% ఓటర్ లిస్టులో మార్పులు చేస్తూ అధికార పార్టీ దగ్గర సూటు కేసులు మోసుకొని రాష్ట్ర ఎన్నికల అధికారి పదవికే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తించడంపై పలు అనుమానాలు కూడా వస్తున్నాయి. అలాంటి సమయంలో అసలు ఎన్నికలు నిర్వహించడం కూడా వృధా. ప్రతి వ్యక్తి ఓటు ఉందా లేదా చెక్ చేసుకోండి. వచ్చే నెల ఈ నెలలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో మీ ఓటు ఉందా లేదా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పిదాలతో ఓటర్లు రైట్ టు ఓట్ అంశాన్ని కోల్పోతున్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తాజాగా చెప్పింది ఏంటంటే, ఎవడో చేసిన తప్పదానికి మేమెందుకు ఓటు హక్కు కోల్పోవాలి? ఎవరైనా బతికి ఉన్నవాడి ఓటు తీసివేస్తే ఆ ఉద్యోగిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాల్సిన హక్కు, ఆ బాధ్యత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఉంది. ఎక్కడన్నా కానీ ఒక వార్డు కార్యదర్శిని కూడా తొలగించిన దాఖలాలు లేదు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్తే వాలంటీర్ కూడా వినే పరిస్థితి లేదు. ఇక ఈ ఓటర్ లిస్టు సక్రమంగా తయారవుతాయన్న నమ్మకం కూడా లేదు. కాగ్ కూడా ఇటీవల తప్పట్టింది. గ్రామ వార్డు సచివాలయాలు అసలు ఏర్పాటు చేయడమే రాజ్యాంగ విరుద్ధం అని కాగు తప్పట్టింది. అలాంటి కాగు తప్పు పట్టిన వారితో ఓటర్ లిస్టు ఎలా తయారు చేయించుతారు? అంటే వైసీపీ చెప్పిన వాడికి మాత్రమే ఓటు పెడితే ఇక ఎన్నికలు ఎందుకు అంటూ సిటిజన్ ఫర్ డెమోక్రసీ ప్రశ్నించింది. రాబోయే రోజుల్లో ప్రతి ఓటుకి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల్లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందా లేదా అని తెలియదు. ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల తర్వాత ఆ ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ నెలలో ప్రచురించే డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మీ ఓటు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓటు లేకపోతే ఫైట్ చేయాల్సిన అవసరం తప్పదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.